గులాబ్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ స్థానికంగా ఉండాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి ప్రశాంత్ రెడ్డి ఈరోజు బాల్కొండ నియోజకవర్గం పోచంపాడులోని శ్రీరామ్ సాగర్ డ్యాంకి చేరుకొని అధికారులతో కలిసి వరద పరిస్థితిని సమీక్షించడం జరిగింది. మహారాష్ట్ర నుండి గోదావరిలో మరియు మంజీరా కౌలాస్ నాలా నుండి కూడా గోదావరికి అధికంగా ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు గేట్లు ఎత్తి 3,50,000 క్యూసెక్కుల నీరు దిగువ గోదావరికి వదలడం జరుగుతుందని, దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఇంకా 2-3 రోజులు వర్షాలు ఉన్నందున అత్యవసరం అయితేనే ప్రజలు బయటకు రావాలని, వర్షాలతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడిన ప్రాంతాల ప్రజలు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ నెంబర్ కి కాల్ చేయాలని కోరడం జరిగింది. అన్ని శాఖల అధికారులు అందరూ మీమీ ప్రాంతాలలో స్థానికంగా ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రాణ ఆస్తి నష్టాలు జరగకుండా చూడాలని అధికారులకు మంత్రి ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీనివాస్, కార్యనిర్వాహక ఇంజనీర్ చక్రపాణి, స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం వల్ల గులాబ్ తుఫాన్ వచ్చింది. ఈ ప్రాంతంలో కూడా విపరీతంగా వర్షాలు పడ్డాయి. రాత్రి వర్షాలు చాలా ఎక్కువ పడ్డాయి. దాంతో వాగులు వంకలు అన్నీ కూడా పొంగిపొడుతూ ఉన్నాయి. రైతులకు కొద్దిగా నష్టం జరుగుతూ ఉన్నది. ఈ SRSP ప్రాజెక్టు దగ్గర అయితే ఈ నిజామాబాద్ జిల్లాలో కొద్దిగా ఎక్కువ ఉంది, కామారెడ్డిలో కొద్దిగా తక్కువ ఉంది. నిజామాబాద్ జిల్లాలో మరీ ముఖ్యంగా ఈ బాల్కొండ నియోజకవర్గం, నిజామాబాద్ రూరల్ ఆర్మూర్ ఒక పార్ట్, ఈ నియోజకవర్గాల్లో కొద్దిగా ఇంకా ఎక్కువ వర్షం పడ్డది. రైతులకు కొద్దిగా నష్టం జరిగింది. ప్రభుత్వానికి కూడా నివేదిస్తాం ఇక్కడెక్కడ ఏ నష్టం జరిగిందనేది. రోడ్లు కూడా కొన్ని డ్యామేజ్ అయినాయి. ఈ వర్షాలు తగ్గిపోగానే రోడ్లను రీస్టోర్ చేయాలని ఆదేశాలు ఇచ్చి ఇవ్వడం జరిగింది. రోడ్లు కావచ్చు, బ్రిడ్జ్లు కావచ్చు. ఇప్పుడు ఇక్కడ SRSP దగ్గర ముఖ్యంగా విపరీతమైన ఇన్ఫ్లో వస్తూ ఉన్నది. పైనుంచి అటు గోదావరి నుంచి వస్తూ ఉన్నది, ఇటు నిజాం సాగర్ నుంచి వస్తున్నది, కౌలాస్ నాల నుంచి వస్తున్నది. దాదాపు 3.5 లక్షల ఇన్ఫ్లో, 2 సెక్ల ఇన్ఫ్లో SRSP ప్రాజెక్టుకి వస్తూ ఉన్నది. దీన్నే ఇప్పుడు మా ఎస్సీ గారితో, RDO గారితో అందరితో సమీక్షించడం జరిగింది. 3.5 సెక్లు బయటకు కూడా పంపిస్తూ ఉన్నాం. కానీ ఇంకా గోదావరి వెనుక సైడ్ ఆ కందుపూర్తి దగ్గర బోధన్ నియోజకవర్గంలో అంగర్గా ప్రాంతాల్లో మొత్తం కూడా నీళ్లు పొలాల్లోకి పోతున్నాయని చెప్పి వస్తూ ఉన్నది. దాన్ని సమీక్షిస్తున్నాం. పైన మహారాష్ట్ర వాళ్ళతో కూడా మాట్లాడి SRSP ప్రాజెక్టు మెయింటెనెన్స్, ఈ ప్రస్తుతానికి ఎట్లా ఆపరేట్ చేయాలన్న విషయంలో ఎస్సీ గారితో, సిఈ గారితో మాట్లాడి నిర్ణయం తీసుకోవడానికి ఇటావటిన హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ వర్షాల కారణం ఇచ్చిన ఎక్కడ కూడా ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఇప్పుడు మటుకు సంభవించడం జరగలేదు. భగవంతుడి దయ వల్ల అంతా కూడా కంట్రోల్లో ఉంది. ప్రజలు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎవరు కూడా ఇంకా ఇవాళ రేపు కూడా వర్షాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తా ఉన్నది. నేను నిజామాబాద్ జిల్లా ప్రజలకు, కామారెడ్డి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి ఎక్కువగా ఇంటి నుంచి బయటకు రాకండి. స్కూల్స్ కూడా హాలిడే ఇచ్చినాం, మన పిల్లల్ని ఇంట్లోనే ఉంచుకోండి. దయచేసి ఎక్కడికి కూడా బయటకు పంపించకండి. ఒక్క 2 రోజులు మీరు మీ జాగ్రత్తలో ఉండండి. మేము అధికారులం మొత్తం కూడా ఫీల్డ్ మీదనే ఉంటాం. ఎక్కడికక్కడ అన్నీ కూడా మానిటర్ చేస్తూ ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూస్తాం. ధైర్యంగా ఉండండి. నేను కూడా నియోజకవర్గంలోనే ఉంటా ఈ 2 రోజులు, ఇక్కడ హైదరాబాద్కు పోను కాబట్టి ఎప్పటికప్పుడు ఫోన్ల ద్వారా లేదు పర్సనల్గా పోయి మానిటర్ చేస్తూ ఉంటా. కాబట్టి ఎవ్వరు కూడా అధైర్యపడద్దు, జాగ్రత్తలు తీసుకోండి. మీ ఊర్లలో బయటకు పోకండి. ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎక్కడికంటే అక్కడికి పోయి చేపలు పట్టడానికి పోవద్దు. దయచేసి ఈ 2 రోజులు కొద్దిగా ఓపిక పట్టండి. ఏమన్నా ఉంటే నా ఫోన్కు ఫోన్ చేయండి, RDO గారు ఉన్నారు, RDO గారికి ఫోన్ చేయండి. ఎక్కడికక్కడ నేను పోలీస్ శాఖకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి SI కూడా ఫీల్డ్ మీదనే ఉంటాడు, ప్రతి MRO ఫీల్డ్ తహసీల్దార్ కూడా ఫీల్డ్ మీదనే ఉంటాడు, అందరు ఆఫీసర్లు, ఇరిగేషన్ AE కూడా అందరు కూడా ఫీల్డ్ మీదనే ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఆ చెరువులను చూసుకుంటూ ఉన్నారు. ఏ గ్రామంలో మీ గ్రామస్తులకు కూడా నేను మనవి చేస్తూ ఉన్నా, మీరు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. చెరువుకి ఏమన్నా ఎక్కడన్నా ఏమన్నా ఇబ్బంది కలుగుతున్నది, కలిగే అవకాశం ఉన్నదంటే ఇమీడియట్గా మాకు ఇన్ఫామ్ చేయండి. మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కావచ్చు, మీ స్థానిక తహసీల్దార్కి కావచ్చు, స్థానిక SI కావచ్చు, మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్గా మేము దాని తగు చర్యలు తీసుకుంటామని చెప్పి మనం వేస్తూ ఉన్నా. సేఫ్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. 2 రోజులు ఓపిక పట్టండి, ఎక్కడికి పోకండి. దయచేసి
మేము ఇక్కడే ఉన్నాం, అధికారులమంతా మేము మీకోసమే ఉన్నాం. మేము నేను కావచ్చు, మా ఎంపీపీలు, మా జడ్పీటీసులు, మా సర్పంచ్లు, మా ఎంపీటీసీలు అందరు కూడా అలర్ట్గా ఉన్నారు, ఫీల్డ్ మీదనే ఉంటారు కాబట్టి ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు, జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. జిల్లా లెవెల్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తాం మేము కలెక్టర్ దగ్గర. కంట్రోల్ రూమ్ నంబర్ కూడా ఇక్కడే అనౌన్స్ చేపిస్తాం మేము. ప్రతి గ్రామ పంచాయతీలో అనౌన్స్ చేపిస్తాం, గ్రామ పంచాయతీలో రాపిస్తాం. ఏమన్నా ఉంటే కంట్రోల్ రూమ్ కూడా ఫోన్ చేయండి. థ్యాంక్ యూ.